హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఛానల్. ఈరోజు నేను మీకు పవర్ఫుల్ గాడ్ని చూపించబోతున్నా. అదేనండి యాదగిరి గుట్ట, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ ఆలయం యొక్క విశేషాలు, స్థల పురాణం అన్నీ తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చూసేయండి మరి. అయితే ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాదమహర్షి ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయ స్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి నిచ్చల తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు. కానీ ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమని కోరగా ఆ సుదర్శనము అనతి కాలములోనే అక్కడ వెలియబోచున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట. తర్వాత యాదమహర్షి తన తపస్సును కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాదమహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది. కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాదగిరి యాదమహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క చరిత్ర. సో చూస్తున్నారు కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ గుడి అట్లీస్ట్ టూరిజంగా కాకుండా అట్లీస్ట్ స్వామిని దర్శించుకుందాము లైఫ్లో ఒక్కసారైనా వీలైతే అనుకునేవాళ్ళు వచ్చి దర్శించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనము మనసులో కోరుకున్న కోరికలు తీర్చే దేవుడు అన్నమాట నాకు తెలిసి. సో జనాలు కూడా నమ్ముతున్నారు. సో నమ్మాలి కూడా, మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము కాబట్టి. సో ఇలాంటి ప్రసిద్ధమైన దేవాలయాలను కూడా అప్పుడప్పుడు దర్శించుకోండి, మనకే మంచి కలుగుతుంది. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్.